ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన ఉద్యమాలతో రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. పసిపిల్లలకు ప్రాణదానం చేసినటువంటి వ్యక్తి. తన ఉద్యమాలతో ఒంటరి మహిళలకు, వితంతువులకు పెన్షన్ తీసుకొచ్చి పోరాడినటువంటి నేత. ఇక మాదిగలకు అన్యాయం జరిగింది అంటే ముందుంటారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి యోధుడు మందకృష్ణ మాదిగ గారు. ఈరోజు ఆయన మన ముందున్నారు. సో ఆయన ఇప్పుడు రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి ఆయన మనతో మాట్లాడేందుకు, అలాగే అక్కడ ఎన్డీఏ కూటమికి కూడా ఆయన మద్దతును తెలియజేసేందుకు మన ముందున్నారు. సో ఆయనతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించిన మరిన్ని విషయాలను, అలాగే అక్కడ ప్రజల నాడి ఎలా ఉంది అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సో సార్, రాజకీయాల్లో మీరు ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్నారు, రాజకీయాల్లో మీ పాత్ర చాలా ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటికీ రాజకీయాల్లో వచ్చిన మార్పులేంటి? సో మీరు ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో మద్దతు ఇవ్వడానికి గల కారణం ఏంటి? కొన్ని దశాబ్దాల క్రితం లేదా ఒక దశాబ్దం క్రితం వరకు రాజకీయాల్లో ప్రత్యర్థులుగా భావించుకునే వాళ్ళు. అవును సార్. కానీ ఇప్పుడు రాజకీయాల్లో శత్రువులు భావించుకుంటారు. ప్రత్యర్థులుగా భావించుకున్నప్పుడు ఎవరు ఎవరిని విమర్శ పెట్టుకున్నా, ఎవరి మీద ఎవరు విమర్శ పెట్టినా ప్రజలకు ఒక సందేశం ఇచ్చే విధంగా ఉండేది. ఎవరి మీద అయితే ప్రశ్న వస్తుందో వాళ్ళు జవాబు చెప్పుకునేది ఉండేది. అంటే ఒక ప్రజాస్వామ్యం స్ఫూర్తి గతంలో కనిపించేది. పార్టీలు వేరు కావచ్చు, ఒక్కొక్క పార్టీలో ఒక నాయకుడు ఎదగవచ్చు, కానీ భిన్న పార్టీల మధ్యలో ఎదిగిన నాయకుల మధ్యలో కూడా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి గల వాతావరణం ఉండేది. ఇప్పుడు అది రోజు రోజు కనుమరుగైంది. ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ కాడికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కక్షపూర్వక రాజకీయాలకు, ప్రశ్నించడమే నేరంగా భావించుకునే రాజకీయాలకు, ప్రశ్నిస్తే అణిచేస్తాం, జైల్లో పెడతాం, అవసరం అనుకుంటే హతమారుస్తామనే ఒక దుర్మార్గమైన నియంతృత్వ రాజకీయాలకు పరాకాష్ఠగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలుస్తుంది. వీటిని ప్రజాస్వామిక ప్రియులు ఎవరు కూడా ఇట్లాంటి నియంతృత్వ పోకడలతో కూడిన పరిపాలనను ఎవరు అంగీకరించొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ మాట కామాట చెప్పుకున్నా శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు రెండు పార్టీల ప్రధాన నాయకుల మధ్యలో అంశాల మీద విరోచితమైన అభిప్రాయాలు, పోరాటాలు జరిగేది, యోధుల్లాగా మాట్లాడుకునేది. కానీ మళ్ళీ వాతావరణం చల్లబడి ఒకరు భుజం మీద ఒకరు చేసి నవ్వుకునే వాతావరణం కూడా కనిపించేది. కానీ వల్ల ఆ వాతావరణం కనుమరుగై ప్రత్యర్థులు కనిపిస్తే చాలు మొహం చాటేసిపోయే రోజులు, ఇంకో కొంత గట్టిగా విమర్శించే వాళ్ళు ఉంటే చాలు వాళ్ళని ఎట్లా అణచేయాలనే ఆలోచనలు, ఇంకా కొంత ముందుకెళ్ళి అణచివేయడానికి కోసం ఏ మార్గమైనా చూసి ఏ సాకులైనా అడ్డం పెట్టి అణచేయడానికే రంగం సిద్ధమవుతున్న రోజులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అవి తెలుగు రాజకీయాల్లోనే ఎక్కువ కనిపిస్తున్నాయి. అది ఆంధ్రప్రదేశ్లో పరాకాష్ఠలో ఉంది, తెలంగాణలో కూడా దాని కొనసాగింపుగా జరుగుతుంది. ఇట్లాంటి అప్రజాస్వామిక రాజకీయాలను, నియంతృత్వంతో కూడిన రాజకీయాలను ముందు ప్రజాస్వామిక స్ఫూర్తి గల ప్రజలు, మేధావులు దాన్ని ఓడించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. సో ముందుగా మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీసుకున్నట్టయితే ఆయన ప్రభుత్వంలో, అలాగే మాట్లాడితే ప్రతి సభలోనూ కూడా నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్తూ ఉంటారు. సో అంతగా వాళ్ళ పేర్లతో మొదలుపెట్టే ఆయన, ఆయన హయాంలో ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, దళితులకి, మైనార్టీలకు కావచ్చు, వాళ్ళకి జరిగినటువంటి మంచి ఏంటంటారు? వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండబడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు. గత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఓడించడానికి ఎన్నో బూటకపు వాగ్దానాలు చేశాడు. అమలు చేయడానికి అవకాశం లేదని ఆయన మనసులో ఉన్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. మరొకవైపు ఒక ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలకు వేడుకున్నాడు. వీటన్నిటి ప్రజలు విశ్వసించారు. సార్, ఒకసారి ఛాన్స్ ఇద్దాం అనే పద్ధతిలో ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూశారు. ఏం జరిగింది? ప్రారంభంలోనే కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం హత్యల పరంపర కొనసాగిస్తూ తన పాలన కొనసాగిస్తున్నాడు. అనునిత్యం ఇదంతా దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు అని అంటారు. అది కేవలం దేవుడి మీద విశ్వాసం ఉన్న వాళ్ళను నమ్మించడానికే తప్ప ఆయన మనసు దేవుడిని కూడా అనుకోలేదు. నిజంగా దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు అని ఆయన మనసులో ఉంటే భయం ఉంటుంది, భక్తి ఉంటుంది కదా. మరి దేవుడు మర్డర్ చేసిన వాళ్ళను పక్కన పెట్టుకొని టిక్కెట్లు ఇచ్చి వాళ్ళనే
గెలిపించమని తిరిగే పరిస్థితి వస్తుందా? ఇప్పుడు తన మీద ఏదో గులకరాయి ఏదో కంతక తగిలిందని చెప్పి ఓ కేసు అయింది, ఓ పిల్లోని అరెస్ట్ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. గులకరాయినికి తగిలిందని హత్యాప్రయత్నం కేసు పెట్టి జైలుకు పంపడం కరెక్ట్ అవుతే, మరి సిబిఐ పెట్టిన కేసులో ఛార్జ్షీట్లో ప్రజెంట్ ఎంపీ, మళ్ళీ మీరు ఎంపీగా టికెట్ ఇచ్చిన అవినాష్ రెడ్డి గారు ఆ కేసులో ప్రధాన నిందితుడని చెప్పి సిబిఐ పెట్టేసింది. నీ మీద గులకరాయి కొట్టింది నిజమే అని చెప్పి పోలీసులు కేసు పెట్టడం కరెక్ట్ అయితే, అవినాష్ రెడ్డి మీద కూడా వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఇతను పాత్రదారుడు సూత్రధారుడు అని చెప్పి సిబిఐ కేసు పెట్టింది. మరి ఇక్కడ అరెస్ట్ చేశారు, జగన్ మీద ఏదో గులకరాయి తగిలిందని చెప్పి అరెస్ట్ చేశారు ఒక బీసీ ఓ ఒడ్డరి బిడ్డను కదా. మరి అక్కడ మాత్రం సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే మాత్రం పోలీసులను అడ్డ పెట్టుకొని అరెస్టును ఆపే ప్రయత్నం చేశాడు. దీన్ని బట్టి ఏం సంకేతం పోతున్నది? తన పార్టీలో మర్డర్ చేసిన వాళ్ళని కూడా ప్రోత్సహిస్తాడు తన రాజకీయాల అవసరం కోసం అన్నట్టు మనం చూసాం. తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసింది కూడా ఒక వైసీపీ నాయకుడే. ఇప్పుడు అతను వైసీపీ ప్రచారంలో ఉంటుండు, వైసీపీ గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. నాకు తెలిసి ఒక హత్యా రాజకీయాలు చేసిన వాళ్ళను ఎవరైనా దూరం పెట్టాలి కదా, కానీ హత్యా రాజకీయాలు చేసిన వాళ్ళని ఈయన ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. టికెట్లు ఇవ్వడంలో కానీ పార్టీ పదవుల్లో కాపాడడంలో కానీ ప్రోత్సహిస్తుంటారు. మరొక వైపు మనం చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ లేదా మైనార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ జీవితాల మార్పు కోసం, వాళ్ళ ఆర్థిక ఎదుగుదల కోసం, లేదా వాళ్ళ పిల్లలకు ఉన్నత స్థాయి చదువుల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ఒక అడుగు ముందుకు పడ్డది ఏం కనిపించట్ల. భ్రమలు పెట్టడం, ఓట్లు వేయించుకోవడానికి మాట్లాడడం తప్ప మరొకటి కనిపించట్లేదు. ఎగ్జాంపుల్, నేను ఒక మాదిగ రిజర్వేషన్ పౌర సమితి వ్యవస్థాపకుడిని. జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిగలకంటూ కార్పొరేషన్ పెట్టింది. కార్పొరేషన్ పేరే కానీ దానికి నిధులే లేవు కదా, దానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటే బడ్జెట్ ఖర్చు పెడితే మాదిగల్లో ఉండబడి నిరుద్యోగులకు కొంత ఆర్థిక చేయుత అందడానికి అవకాశం ఉన్నది, వాళ్ళ సంక్షేమం కొద్దిగా ముందుకు నడవడానికి అవకాశం ఉన్నది. కార్పొరేషన్ పేరుకున్నది కానీ బడ్జెటే లేదు, నిధులు లేనప్పుడు అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో లేదా ఏ రాష్ట్రంలో అయినా సరే దళితులు అత్యంత పేదరికంలో ఉన్న కులం ఏదంటే మాదిగలు వస్తారు. మరి అట్లాంటి పేదరికంలో మగ్గిపోతున్న కులానికి ఓ కార్పొరేషన్ అంటూ భ్రమలు పెట్టాడు కానీ దానికి నిధులు కేటాయించకపోవడం వల్ల ఏ పేదరికం తొలగించడానికి ఏ అవకాశం లేకుండా పోయింది. మనందరికీ తెలుసు కొన్ని హామీలకు సంబంధించిన విషయంలో మహిళలందరూ సాధారణంగా ఒక అంశానికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి కుటుంబం ఎంతో కొంత విచ్ఛిన్నం కావడానికి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి, కుటుంబం అస్తవ్యస్తం కావడానికి కుటుంబంలో ఎవరో ఒకరు మద్యానికి అలవాటు పడ్డారు అనుకో, ముఖ్యంగా మధ్యతరగతి కింది మధ్యతరగతి పేద వర్గాల్లో అది ఉన్నదనుకోండి, కష్టపడ్డ ఏ వనరులు ఉన్నదో అవి అటుపోతుంటాయి. కాబట్టి ఎక్కువ కుటుంబంలో మహిళలు బాధపడుతుంటారు, పిల్లల్ని పోషించే కాడ ఇబ్బందులు ఎదుర్కొని మహిళలు వద్ద. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో పోయిన ఎన్నికల్లో అసలు రాష్ట్రంలో మద్యమే ఉండదని చెప్పేశాడు. మద్యమే ఉండదంటే అందరూ నిజమే అనుకున్నారు, కానీ ఇతర కంపెనీల మద్యం లేకుండా చేసిండు, కానీ ఆయన కంపెనీ మద్యం మాత్రం ఏరలై పారుతున్నది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, అంటే నేను అన్నీ చెప్పట్లే, ఏరుకోడి కొన్ని అంశాలు ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను నేను. కాబట్టి ఏ విషయంలో చూసినా కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు విరుద్ధంగా, వారి స్వేచ్ఛకు విరుద్ధంగా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నది. డాక్టర్ సుధాకర్ మరణం తెలుగు నేలను కలిచేసింది, ముఖ్యంగా దళితులను ఎక్కువ కలిచేయడానికి ఒక సరే మనసు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని అది కలిచేస్తుంటుంది. ముఖ్యంగా ఆయన దళిత సామాజిక వర్గం సంబంధించారు కాబట్టి దళితులు ఎక్కువ బాధపడుతుంటారు. ఆయన ఏం నేరం చేశాడమ్మా? కరోనా కాలంలో ఒక డాక్టర్గా మాస్కులు లేకుండా మేము ప్రాణాలను అరచేతులు పెట్టుకొని మేము వైద్య వృత్తి చేయాల్సి వస్తుంది, మాస్కులు అందించడంలో కూడా ప్రభుత్వం ముందుకు రాలేకపోతుంది అనేటప్పటికీ, అది నిజంగా ప్రాణాలు అరచేతులు పెట్టుకొని వైద్య వృత్తి చేస్తున్న సమయంలో ఆయన ఆవేదనను సంపూర్ణంగా అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా మాస్కులు ఇతరత్ర జాగ్రత్తలు తీసుకునే వ్యవస్థను అందించాల్సింది పోయి, అంటే మా ప్రభుత్వం మీద నువ్వు డాక్టర్గా నువ్వు విమర్శ పెడతావని చెప్పి ఆయనను ఎన్ని రకాలుగా
శారీరకంగా మానసికంగా వేధించారో మనం చూసాం. చివరికి ఆయనను ఏ విధంగా నడి బజార్లో పడుకోబెట్టి పోలీసులు చేతులు కట్టేసి ఆయనను ఇబ్బంది పెట్టారో మనం చూసాం. తర్వాత ఆయన తట్టుకోలేని పరిస్థితిలో ఆయన చనిపోయాడు. అదొక్కటి చాలదా, ప్రతి హృదయాన్ని అది కదిలించిందమ్మా డాక్టర్ మరణం. ఇప్పుడు మీరు చెప్పినట్టు హత్య చేసిన మనుషుల్ని వెనకాల పెట్టుకొని తిరుగుతున్నారు అని అన్నారు. అలాగే దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తికి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే స్థానం ఇచ్చారు. ఇలా చూసుకుంటే ఎంతోమంది దళితుల అమ్మాయిలపై కూడా అఘాయిత్యాలు చేసి ఏంటి అని అడిగిన వాళ్ళపై పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు బయటకు వచ్చి ఎలక్షన్స్ ముందు నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటే ప్రజలు ఎంతవరకు నమ్ముతారంటారు? ఒకటేదమ్మా, మనం గమనిస్తే ఆ గ్రామంలో బీసీ గౌడ అనుకుంటా, గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, మా అక్కను వేధించొద్దన్నాడు. అంతే, ఏం చేశారమ్మా, పసిబిడ్డను పట్టుకొని దారి గాసి కిరాతకంగా బతుకున్న బిడ్డ మీద పెట్రోల్ పోసి దారుణంగా సజీవదానం చేశారు. నేను ఆ ఊరు కూడా వెళ్ళొచ్చాను, ఆ కుటుంబాన్ని కూడా వెళ్ళొచ్చాను. అమ్మా, ఒక పసిబిడ్డ తన అక్క కోసం ప్రశ్నిస్తే దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆ సమయంలో జగన్మోహన్ గారు ఒక్క మాట మాట్లాడలేదమ్మా దాన్ని ఖండిస్తూ. నిందితులు వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళేనమ్మా, ఖండించారు. ఒక గులక రాయి నీకు తగిలిందని చెప్పి తగిలిందా లేదా తగిలించుకున్నారా అనే విషయం ఇంకా ముందు ముందు తేలుతుంది. ఉదాహరణకు అంతకుముందు ఎన్నికల సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన ఎయిర్పోర్ట్లో జరిగిన కోడి కత్తికి సంబంధించిన కేసు విషయంలో ముందు అందరూ ఎవరో నిజంగా చేయించిండ్రు పాపం చేయించిండ్రు అని చెప్పేశారు. తనే చెప్పాడు, ఆయన పబ్లిసిటీ కోసం, ఆయనకు సింపతి రావడం కోసం ఇది చేయాల్సి వచ్చిందని చెప్పి. అంటే అట్లా చేయించుకోవచ్చు కదా. అంటే ఆనాడు సింపతి గేమ్ కొంత క్యాచ్ చేశాడు, కానీ అప్పటికప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండరు కాబట్టి నిజమేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కేసు కాడికి వచ్చినప్పుడు ఎవరు నిజమని కూడా నమ్మట్లేదు. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటమ్మా, అట్టడుగు బలహీన వర్గాలకు రక్షణ లేని ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి. దీన్ని అనగారిన వర్గాల సంక్షేమ వృత్తి చూసినా, అనగారిన వర్గాల రాజకీయ భవిష్యత్తు రీతి చూసినా, అనగారిన వర్గాల అభివృద్ధి కోణం చూసినా, లేదా వాళ్ళ ఆత్మగౌరవం కోణంలో చూసినా కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వం ఖచ్చితంగా వీటికి వ్యతిరేకంగానే ఉన్నది. జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత, గద్దెదించాల్సిన బాధ్యత కూడా అన్ని సమూహాల మీద, అన్ని సామాజిక వర్గాల మీద ఉన్నదని ఎంఆర్పిఎస్ భావిస్తున్నాయి. ఇక ముఖ్యంగా మేనిఫెస్టో విషయాన్ని తీసుకున్నట్టయితే, గతంలో మేనిఫెస్టోలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పారు. అలాగే ఇలాగ యాక్సిడెంట్లు జరిగిన వారికి వైఎస్ఆర్ భరోసా కింద 5 లక్షలు ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడు మేనిఫెస్టో అయితే గతంలో ఇచ్చినవే సక్సెస్ఫుల్గా అమలు చేసాం, ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సినవి ఏమి లేవు అని చెప్పి ఇప్పుడు కూడా ఇచ్చినవి ఏమీ లేవు. సో ఈ పారదర్శకంగా అమలు అయ్యాయంటారా? అసలు ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా దళితుల కోసం ఏం చేయకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇతర కులాలకు దళితులకు మాకు ఒక వ్యత్యాసం ఉందమ్మా. అన్ని కులాల్లో పేదరికం ఉన్నటం వాస్తవం. ఇది అగ్ర కులాల్లో పేదరికం ఉన్నది, మైనార్టీలో ఉన్నది, బీసీలో ఉన్నది, ఎస్ఎస్లో ఉన్నది. పేదరికం పర్సెంటేజ్ దళితులు ఎక్కువ ఉంటుంది. అగ్ర కులాల్లో పేదరికం పర్సెంటేజ్ ఒక 15-20% ఉంటే దళిత వర్గాల్లో పేదరికం పర్సెంటేజ్ 80% దాటుతుంది. కాబట్టి వీళ్ళు పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు, మరొకవైపు సాంఘిక వివక్షత గురవుతున్న వాళ్ళు. సాంఘిక వివక్షత తొలగిపోవాలన్నా, వీళ్ళ పేదరికం నిర్మూలన జరగాలన్నా అందరితో అందరికిచ్చే పథకాలు వర్తింపజేయడం ఒకటే పరిష్కారం కాదు. అదనంగా మళ్ళీ వీళ్ళకి ఇవ్వడం ద్వారా మాత్రమే ఇతరులతో ఆర్థికంగా సమానత్వం రావడానికి అవకాశం ఉంటుంది. ఇతరులతో ఉదాహరణకు అన్ని కులాల పేదలకు ఒక పథకం అమలు జరుగుతుందనుకో, 80% దళిత వర్గాల్లో పేదరికం ఉన్నది, ఇతర వర్గాల్లో ఒక 20% ఉంది అనుకో, అన్ని వర్గాలకు వచ్చే పథకాలు వీళ్ళకు కూడా ఆటోమేటిక్ వస్తే వీళ్ళ పేదరికం ఎప్పుడు కూడా తొలగిపోదు, అదే పర్సెంటేజ్ కొనసాగుతుంటుంది. కానీ ఇతరుల కులాల్లో ఉండబడే పేదరికాన్ని తొలగించే నేపథ్యంలో దళితుల పేదరికాన్ని తొలగించడం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే సబ్ప్లాన్ ఉద్దేశం. ప్రత్యేక నిధులు ఇప్పుడు ఉదాహరణకమ్మా, ఇప్పుడు సబ్ప్లాన్ లేదు అనుకో, తెల్ల రేషన్ కార్డు బియ్యం ఉన్నదనుకో, అందరికీ అందుతాయి. దళితులేంది, గిరిజనులేంది, బీసీలేంది, మైనార్టీలేంది, అగ్రకులాల పేదలు ఉంటే కూడా తెల్ల రేషన్ కార్డు బియ్యం ఉంటాయి. పేదలకు ఉపయోగపడే పథకాలన్నీ అందరికి ఉపయోగపడతాయమ్మా. కానీ అందరికి ఉపయోగపడే పథకాల్లో వీళ్ళకు వస్తుంది, కానీ అదనంగా వీళ్ళ పేదరికం తొలగించడం కోసం ప్రత్యేక పథకాలు ఉండాలి. అదే సబ్ప్లాన్ల ఉద్దేశం కూడా. మరి వీళ్ళ
అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులుగా ఉండబడే వాటిని ఎంత మేర ఖర్చు పెడుతున్నది అమ్మా గవర్నమెంటు, ఎంత మేర ఖర్చు పెడుతున్నది? ఎగ్జాంపుల్, అందరికి వచ్చే పథకాలు అమలు జరుగుతున్న సమయంలో సప్లాన్ అదనంగా ఒక 10,000 కోట్ల రూపాయలు దళితులకు కేటాయించండి అనుకో, ఆ సప్లాన్ నిధులు 10,000 కోట్లు నిజంగా ఖర్చు పెడితే ఎంతో కొంత ఇతరుల పేదరికంతో పాటు వీళ్ళ పేదరికం గణనీయంగా సంఖ్య తగ్గడానికి దారితీస్తుంది. కానీ వీళ్ళ కోసం ప్రత్యేక పేదరిక నిర్మూలన కోసం కేటాయించాల్సిన డబ్బును ఇతర పథకాలకు మళ్లించడం ద్వారా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు నవరత్నాలు అనే పేరుని అనుకో, వీళ్ళ కేటాయించే డబ్బు కూడా నవరత్నాలు కేటాయించింది అనుకో, ఇగో మేము అమ్మఒడి పథకంతో మీకు ఇస్తున్నాం కదా అంటే, అమ్మఒడి అనేది అందరికి వస్తుంది, అన్ని వర్గాల పేదకు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా అందరికి వచ్చే పథకంలో ఈ సప్లై నిధులు తీయద్దు కదా, వీళ్ళకి ప్రత్యేక నిధులు ఉన్నాయి, ప్రత్యేక అంశాలనే ఖర్చు పెట్టాలి కదా. అట్లా ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కాడ ఒక 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు అనుకో, అంటే వీళ్ళ పొట్టగొట్టి పక్కదారి పట్టించినట్టే కదా. అందువల్లనే ఎస్సీటీ సప్లాన్ నిధులను 100% ఖర్చు పెట్టకపోవడం వల్లనే మాకు రావాల్సిన పథకాలు న్యాయబద్ధంగా మాకు అందలేకుండా పోయినాయి. ఎస్సీఎస్టీ సప్లాన్ నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం, జగన్ మోడీ గారి ప్రభుత్వం మరింత ఎక్కువ చేసినట్టుగా సాంకేతికంగా ఆధారాలు అందుతున్నాయి. ఇది మా దళిత వర్గాలకు జగన్ మోడీ ప్రభుత్వం చేస్తున్న నష్టం అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. అయితే అసైన్మెంట్ భూముల విషయంలో జగన్ ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యాయం ఏంటంటారు? ఎస్సీఎస్టీకి సంబంధించిన వాళ్లకు ఎక్కువ ప్రభుత్వ భూములు ఇచ్చినప్పుడు వాటిని అసైన్మెంట్ భూములు అంటారు. ఎక్కువ ఎస్సీఎస్టీలకే అవి ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఉత్తరాంధ్ర మినహాయిస్తే, లేదా ఈస్ట్ గోదావరి వరకు, లేదా వెస్ట్లో పోలవరం వరకు కొంత గిరిజనులు ఉంటారు, కానీ మిగతా ఎక్కువ కూడా ఎస్సీలకు సంబంధించి ఉంటారు. మైదాన ప్రాంతంలో కూడా లంబడ ఎరకల అక్కడక్కడ ఉన్నారు. ఆదివాసీ ఏరియా పోతే, అంటే అడవి ప్రాంతం పోతే కదా. ఈ ఎస్సీఎస్టీకి సంబంధించిన అసైన్మెంట్ భూములకు సంబంధించిన విషయంలో ఎగ్జాంపుల్ మనం అమరావతి చుట్టూ ఇటు చుట్టూ మనం తీసుకున్నా కూడా, ఎక్కడ తీసుకున్నా కూడా, ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా అవసరాల రీతే భూమి తీసుకున్నదనుకోండి, వాస్తవానికి వీళ్ళ దగ్గర ఉన్నదే వీళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడం కోసం, బాగుపడడం కోసం. కానీ ప్రభుత్వం భూమి తీసుకుంటే భూమికి బదులు భూమి ఇవ్వాలి, భూమికి బదులు భూమి ఇస్తేనే వాళ్ళ చేతిలో ఉంటాయి. అమ్మా, భూమి లేని వ్యవసాయ కూలీలకును భూమి ఉన్న రైతుకు తేడా ఏంటంటే హోదా, సామాజిక హోదా కూడా మారుతుంది. ఉదాహరణకు ఒక ఎకరమే భూమి ఉండనియండి, అతని రైతు అంటారు. ఒక సెంటు భూమి లేదనుకోండి, అతను కూలీ అంటారు. అంటే సమాజంలో కూలికుండేది ఉన్న రైతుకుండేది మధ్యలో హోదా, రైతుకు హోదా కొంత గౌరవంగా ఉంటుంది కదా. కాబట్టి అసైన్మెంట్ భూములు కానీ దళితుల దగ్గర ఉన్న భూములు ఏ అవసరాల కోసం తీసుకోవాలనుకున్నా ముందుగా భూమికి బదులు భూమి ఇవ్వాలనేది ఒకటి, కానీ అది ఎక్కడ అమలు జరుగుతలేదు. రెండో విషయంకి వచ్చేటప్పటికి కనీసం లంక భూములు కానీ అక్కడ ఇతరాత్ర అసైన్ భూములు కానీ వీళ్లకు పట్ట భూములున్న రైతులకు ఇచ్చే దాంతో పోల్చుకుంటే వీళ్ళకు సమానంగా ఆ నష్టపరిహారం అంద ఏరియా చాలా ఉన్నది. దీనివల్ల ఉన్నది కోల్పోతున్నారు, కానీ కొత్తగా వీళ్ళకు లాభం జరిగింది కానీ న్యాయం జరిగింది అని లేకుండా పోయింది. అది కూడా రేపు ఈ ప్రభుత్వం ఓడిపోయి రేపు ఏ ప్రభుత్వం వచ్చినా దళితుల భూములు దళితులకే ఉండే విధంగా అనివార్యంగా ప్రభుత్వ అవసరాల రీత్యా ఏదైనా తీసుకుంటే తిరిగి మళ్ళీ భూమే అందించే విధంగా, అక్కడ అందుబాటులో లేకపోతే ఇతరులకు ఇచ్చే నష్టపరిహారానికి సమానంగా ఇచ్చే విధంగా ఉంటే దళిత వర్గాలు కొంత మేలు జరుగుతుంది. ఈ ప్రభుత్వం అది చేయలేదు, రాబోయే ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఆగిపోయిందమ్మా, ఇది అందరూ తెలిసే విషయమే. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు సంబంధించిన యువత అంతా పుట్టగొడవడం కోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం గల్ఫ్ కంట్రీలు వెళ్ళేవాళ్ళు ఎక్కువ కదా. ఇప్పుడు గల్ఫ్ కంట్రీలు వెళ్ళే వాళ్ళ సంఖ్య తెలంగాణలో తగ్గుతుందమ్మా రోజు రోజు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉండబడే యువత ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా హైదరాబాదు తెలంగాణకు వస్తున్నారమ్మా, చెన్నైకి వెళ్తున్నారమ్మా, బెంగళూరు వెళ్తున్నారమ్మా, భువనేశ్వర్ వెళ్తున్నారమ్మా. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండబడే నిరుద్యోగ యువతకు అక్కడ ఉపాధి మార్గాలు ఎప్పుడైతే కనుమరుగైపోతున్నాయో, లేదా ఉపాధి మార్గాలు చూడలేకుండా పోతున్నారో, అప్పుడు యువత
పుట్టజీత పట్టుకొని బయటికి వెళ్తుండ్రు. ఆ పరిస్థితి బాగా పెరిగిపోయిందమ్మా ఆంధ్రప్రదేశ్లో. దాన్ని తొలగించి ఎక్కడ వాళ్ళకి అక్కడనే ఉపాధి కల్పించే అవకాశం రావాలంటే ఈ ఐదేళ్లలో ఈ ప్రభుత్వం ఆ పని చేయలేదనేసి రుజువైపోయింది. డెవలప్మెంట్ లేదు, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేదు. మరి డెవలప్మెంట్ లేని కాడ, నిరుద్యోగ సమస్య పరిష్కారం లేని కాడ ఆంధ్రప్రదేశ్లో యువత ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుందమ్మా, యువత తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారమ్మా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి కొనసాగుతుంది. సో మీరు అన్నట్టు యువతకే కాదు సార్, కూలీ పనులు చేసుకునే వాళ్ళకు కూడా అక్కడ ఉపాధి దొరకని పరిస్థితి. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఐదేళ్లలో ఇసుక దోపిడీ వల్ల ఎంత నష్టం జరిగిందో చూసా. సో దీని ప్రభావం దళితులపై ఎంత పడిందంటారు? పుట్టచేత పట్టుకొని బయట ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఎవరమ్మా? ఏ ఆస్తిపాస్తులు లేని వాళ్ళు, కాలు రెక్కలే ఆస్తిగా భావించుకొని ఎక్కడ పని జరిగితే అక్కడికి వెళ్ళేటోళ్ళు వాళ్ళే కూలీలు. వాళ్ళే కదమ్మా దళితులు ఎక్కువ మంది ఉండేది. వ్యవసాయ కూలీలు అంటే సామాజికంగా ఏ వర్గం లెక్క ఉంటారంటే మళ్ళీ వీళ్ళని ఉంటారు, అంటే పేదరికం వాళ్ళకే ఉన్నది, భూములు లేవు కాబట్టి వ్యవసాయ కూలీలు వీళ్ళే ఉంటారు. మీరు అన్నట్టుగా వ్యవసాయ కూలీలకు అక్కడ ఏదన్నా పనులు దొరికే పరిస్థితి కనిపిస్తుందా? మీరన్న ఏదైతే ఉన్నదో అది అక్కడ మొత్తం డెవలప్మెంట్ కనుమరుగైపోయింది కదమ్మా. నువ్వు ఇసుకది అంటావా, ఇంకోటి కారణాలు వంద చెప్పండి, అక్కడ డెవలప్మెంట్ ఆగిపోయింది కదా. డెవలప్మెంట్ ఆగిపోయిన తర్వాత వ్యవసాయ కూలీలకు పనులు లేకపోయినప్పుడు, నిరుద్యోగులకు ఉపాధి లేనప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళ సొంత గ్రామంలో సొంత జిల్లాలో సొంత రాష్ట్రంలో ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు కదమ్మా బయటికి వెళ్ళిపోయేది. కాబట్టి ఒకనాడు తెలంగాణలో ఉండబడే యువత బయటికి వెళ్ళింది, ఇప్పుడు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ యువత ఇక్కడికి వస్తున్నది. దీన్ని నిర్మూలించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి. పరిపాలన సమర్థుడు ఎవరైనా ఉంటే బాబు గారికి ఎవరైనా ఓటేస్తారు. సార్ ఇప్పుడు ఎవరైనా ప్రజలందరూ కూడా ఫ్రీగా డబ్బులు ఇస్తాము అంటే ఎవరు వద్దన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు తెలిసింది ఫ్రీ డబ్బుల విలువ ఎంత, వాళ్ళ జీవన ప్రమాణాల మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అని. ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఈ టైంలో. గతంలో మనం చూసాం చంద్రబాబు హయాంలో దళితుల కోసం వాహనమిత్ర అని చెప్పి వాళ్ళకి ఇన్నోవా కార్లు కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు చూస్తే మన సూపర్ సిక్స్ పథకాలకు కూడా సూపర్ రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏపీ ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారు. సో సూపర్ సిక్స్ పై మీ స్పందన ఏంటి సార్? గౌరవ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ గల వ్యక్తి అమ్మా. చాలామంది గొప్ప ప్రముఖ నాయకుల పేర్లు విన్నాం మనం, ఎంతోమంది పేర్లు చెప్పుకోవచ్చు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మన తెలుగు ప్రజల్లో ఎంతోమంది గొప్ప నాయకులుగా పేరు వచ్చింది. కానీ ముందు చూపు గల వ్యక్తి, సమర్థవంతమైన ఆలోచన చేసేవాడు, నడిపించేవాడు ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారికి అది 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 దక్కుతుందమ్మా. కాబట్టి ఏదైతే ఇప్పుడు మీరు చెప్పిన సూపర్ సిక్స్కి సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ బాగా ఆలోచించి చాలామంది మేధావర్గంతో చర్చించి తనకు ఆలోచన ఉన్నా కూడా తన ఆలోచన ఒక్కటే అని అమలు చేయడమ్మా. అందరితో సలహాలు సూచనలు పరిస్థితుల మీద తీసుకుంటాడు, వాటిలో నుండి వచ్చిన సారాంశాన్ని దృష్టి పెట్టుకొని ఒక గొప్ప నిర్ణయానికి వస్తాడు. ఆ గొప్ప నిర్ణయానికి రావడమే ఇప్పుడు సూపర్ సిక్స్ సంబంధించిన అంశాలు అనేది మనకు ముందుకు వస్తున్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని కోణాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటికి పరిష్కార మార్గం ఏంటి, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గౌరవంగా జీవించడానికి, మేము ఆంధ్రప్రదేశ్ పౌరులమని చెప్పుకోవడానికి, గర్వంగా చెప్పుకోవడానికి ఎన్ని అంశాలు తోడ్పడిన అందిస్తాయో వాటన్నిటి మీద బాగా అధ్యయనం చేసి తీసుకొస్తున్న అంశాలే బాబుగారి ఎజెండాలో కనిపిస్తున్నాయనే విషయం మనం స్పష్టం చేస్తున్నాం. రైట్, గతంలో కూడా చంద్రబాబు గారి హయాంలో 27 పథకాలు దళితుల కోసం ఆయన ప్రవేశపెట్టారు. సో ఇప్పుడు అవి జగన్ గారు కంటిన్యూ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? జగన్ మోడీ గారి ప్రభుత్వం కొత్తగా నిర్దిష్టంగా వీళ్ళ సంక్షేమం కోసం ఒక ప్రత్యేక నిధులు కేటాయించి వీళ్ళను అభివృద్ధిలోకి తీసుకొచ్చే వైపు కాకుండా వీళ్లకు గతం ఉండే వచ్చే సప్లా నిధులను పక్కకు పంపడమే కాకుండా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీరన్నట్టుగా 27 ప్రత్యేక పథకాలను కూడా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేసి ఈ దళిత వర్గాల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించడమే కాదు దెబ్బతీసింది. ఏ కోణం చూసినా కూడా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏ మేధావైనా సరే, ఏ భావజాలం గల మేధావైనా, ఏ దృక్పథం సంబంధించిన మేధావైనా, గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమలు చేసిన విధానాలు అవి నిర్దిష్టంగా ప్రజలకు క్రమక్రమేణా ఎట్లా అందుబాటులోకి వచ్చినాయి, జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవే పథకాలు ఎట్లా దూరమైతే పోయినాయి, దానివల్ల ఎంత మేరకు ఈ
ఈ పేద వర్గాలు నష్టపోయిన విషయం విశ్లేషణ చేసుకునే ఏ మేధావిని అడిగినా కూడా పక్షపాత దృష్టితో కాకుండా ప్రజల సంక్షేమం మీదనే మనసు పెట్టి ఆలోచించే ఏ మేధావికైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అణగారిన వర్గాల అభివృద్ధికి ఒక ఈయనే అడ్డు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని పేదరికం తొలగించే నిర్దిష్టమైన కార్యక్రమాలను ఈయన ఆపడం వల్ల ఈ వర్గాల్లో పేదరికం పెరగడానికి దారితీసిందే తప్ప పేదరిక నిర్మూలన ఏమాత్రం ఒక అడుగు ముందుకు వెళ్ళలేదనే విషయం స్పష్టంగా ఏ మేధావిని అంగీకరిస్తాడు. అంటే దేశ ప్రజల అభివృద్ధిని కోరుకునే మోడీ గారు ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు గారితో జత కట్టారు, ఐ మీన్ టీడీపీతో. ఇప్పుడు ఎన్డీఏ కూటమి మీద కూడా వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మైనార్టీ ఓట్లు దూరం అవుతాయని కావచ్చు, ఇలా పలు దుష్ప్రచారాలు అయితే చేస్తుంది. సో ఈ కూటమి ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? వైసీపీ ప్రచారాలను అక్కడ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారు? మూడోసారి కేంద్రంలో అధికారంలో బీజేపీ వస్తే ఈ ఎస్సీ బీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తారు అనే ఒక దుష్ప్రచారం ముఖ్యంగా దేశంలో కాంగ్రెస్ చేస్తుంటే మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళ నాయకత్వం చేస్తుంటే మక్కికి మక్కిగా దీన్ని అమలు చేయాలనుకుంటున్నవాడు, ఆ మాటనే ప్రచారం పెట్టాలనుకుంటున్నవాడు జగన్ మోడీ గారమ్మ. జగన్ మోడీ గారు నరేంద్ర మోడీ గారిని బూచి చూపించి మైనార్టీల ఇతర వర్గాల ఓట్లను గంపగుత్తుగా వేయించుకోవడానికి ఒక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. బీజేపీ స్టాండ్లో మొదటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు కాపాడమే కాకుండా మేము పెంచుతామని మాట్లాడుతున్నారు. సైద్ధాంతికంగా బీజేపీ ఒక అంశానికి వాళ్ళు మొదటి నుంచి కట్టుబడి ఉన్నారు. నెంబర్ వన్, మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నారు. అంతే, మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఉండడం వల్ల అది మరొక విభజనకు లేదా ఇంకో అంశానికి దారితీతుందని ఒక ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దృక్పథంలో చర్చ జరగాల్సిందే. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన ప్రయోజనాలు కాపాడే కాడ మాత్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్దేశంగా ఉంటాయి. ఇప్పుడు ఆర్టికల్ 370 ఉన్నంత వరకు భారతదేశంలో ఒకే రాజ్యాంగం అని చెప్పడానికి అవకాశం లేదమ్మా. మన పార్లమెంటు దేశానికి నాయకత్వం వేస్తున్నాయి. కానీ పార్లమెంట్లో తీసుకునే ఏ చట్టమైనా జమ్మూ కాశ్మీర్కు వర్తించేది కాదు. ఆర్టికల్ 370 ఉన్నప్పుడు అంటే అక్కడ వాళ్ళు అమలు చేసుకుంటే తప్ప, ఆ చట్టాన్ని వాళ్ళు ఆమోదించుకుంటే తప్ప అది అమలు జరగదు. అంటే భారతదేశంలో రాజ్యాంగం ఒకటే అంటాం, కానీ అది జమ్మూ కాశ్మీర్కు వర్తింపజేయని రాజ్యాంగం. ఆర్టికల్ 370 మేము రద్దు చేస్తాం, దేశానికి రాజ్యాంగం ఒకటే అని నిరూపిస్తామని చెప్పేశారు. మోడీ గారు చేశారు ఆ పని. అంటే బీజేపీది సైద్ధాంతిక పోరాటం, సైద్ధాంతిక ఫైట్ అమ్మా. ఆ ఫైట్ను స్వాగతించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటే ఉండవచ్చు. కానీ నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన విషయం కాడికి వచ్చినప్పటికీ ఒక ఓబీసీ ప్రధానమంత్రి అమ్మ నరేంద్ర మోడీ గారు, ఓబీసీ వర్గానికి సంబంధించిన అత్యంత పేద కుటుంబంలో వచ్చిన వ్యక్తి అమ్మ నరేంద్ర మోడీ గారు. కాబట్టి పేదలకు అణగారిన వర్గాలకు ఆయన పెద్ద పీటేస్తాడు, రిజర్వేషన్లు కాపాడుతాడు. మతపరమైన రిజర్వేషన్ల మీద వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా చర్చ పెట్టాల్సిన అంశం కాబట్టి చర్చించుకుంటే పోయేదేం లేదు. రాబోయే రోజుల్లో మీ మద్దతు ఎన్డీఏ కూటమికి మీ సపోర్ట్ ఎలా ఉండబోతుందంట? ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడానికి ప్రధానంగా రెండు కారణాలమ్మా. ఒకటి, ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కేంద్రం పరిధిలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వేస్తున్నది గౌరవ నరేంద్ర మోడీ గారు. ఆయన మొన్న హైదరాబాద్లో నవంబర్ 11 నాడు పోయిన విశ్వరూప మహాసభకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని త్వరగా ప్రక్రియ ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం సపోర్ట్ చేస్తుందని చెప్పారు. 6-7 అనే తేదీల్లో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించింది. రేపో మాపో జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. 30 పోరాటానికి ఒక 3 న్యాయమైన ముగింపు తీసుకొచ్చే ప్రయత్నంలో ఆయన ముందడుగేశాడు. భవిష్యత్ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. ఆ తీర్పు వచ్చింది అనుకోండమ్మా, అది ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరగాలి. కేంద్రం అయితే కేంద్రం చేయాలి. కేంద్రం అయితే నరేంద్ర మోడీ గారు అయితేనే చేస్తాడు, హామీ ఇచ్చాడు కాబట్టి. రాష్ట్రం అయితే చంద్రబాబు నాయుడు గారే చేస్తాడు, ఎందుకంటే గతంలో ఎస్సీ వర్గీకరణ చేసిన నాయకుడే చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఎస్సీ వర్గీకరణ జరిగిన కాలంలోనే దాదాపు 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాదిగ బిడ్డలకు వచ్చినాయి. వేలాది మందికి ఉన్నత విద్యావకాశాలు
వచ్చేసినాయి. మేము ఎప్పుడన్నా మా జాతి మాదిగలుగా మేము కొంత మాకు అవకాశాలు వచ్చి మేము బాగుపడ్డామంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే మేము మా అవకాశాలు వచ్చినా మేము బాగుపడ్డాం. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి అమ్మా, ఎవరు అమలు చేయాలమ్మా? కేంద్రం అమలు చేయాలనుకో. కేంద్రానికి నాయకత్వం కాంగ్రెస్ వస్తే మాకు అమలు జరగదు కదా. గతంలో వర్గీకరణకు అనుకూలంగా లేని పార్టీ అది. గతంలో వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపినోళ్ళే కదా, వాళ్ళు చేయలేదు కదా. మరి గౌరవ నరేంద్ర మోడీ గారు చేయడానికి సిద్ధమై ముందుకు వస్తున్నాడు కదా కదా. కేంద్రంలో ఎవరుంటే మాకు న్యాయం జరుగుతుందంటే బీజేపీ ఉండాలి, నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలి. మరి రాష్ట్రంలో ఎవరు ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అంటే గతంలో చేసింది తానే చంద్రబాబు నాయుడు గారే, మళ్ళీ చేస్తానని ముందుకు వస్తున్నది తానే. రాజశేఖర్ గారి కాలంలో వర్గీకరణకు సపోర్ట్ చేశాడు కానీ దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయలే, దురశత ఆయన చనిపోయాడు. అది దాని గురించి నేను మాట్లాడతలేను. కానీ కాంగ్రెస్ కదా అప్పుడు రాజశేఖర్ గారు, జగన్మోహన్ గారు కూడా కాంగ్రెస్ కదా అప్పుడు. మరి కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నది, వర్గీకరణ చేయలేదు కదా ఓపీ. మరి జగన్మోహన్ గారు వర్గీకరణకు అనుకూలంగా ఇప్పుడు లేడు కదా. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్ని పెట్టాలి కదా, ప్యాడర్ను పెట్టలేదు కదా. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో కామెంట్ చేశాడు కదా ముఖ్యమంత్రి హోదాలో, కనీసం అపాయింట్మెంట్ అడిగిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో లాయర్ను కూడా పెట్టలేదు. అంటే ఆయన స్పష్టంగా అర్థమే మాకు అర్థమవుతుంది ఏంది, అందరూ అర్థం చేసుకునేది తను ఎస్సీ వర్గీకరణకు అనుకూలం కాదు అని అర్థమవుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఆంధ్రప్రదేశ్ అమలు జరగాలంటే జగన్ ఉంటే అమలు జరుగుతుందా, చంద్రబాబు గారు ఉంటే అమలు జరుగుతుంది అంటే చంద్రబాబు గారు ఉంటే అమలు జరుగుతుంది. ఎందుకంటే చేసినోడు చేతనని తనే ముందుకు వచ్చినోడు. మేము ఎవరిని విశ్వసించాలి? కేంద్రంలో అయితే గౌరవ నరేంద్ర మోడీ గారినే, కాంగ్రెస్ని విశ్వసించలేము. ఆంధ్రప్రదేశ్లో అయితే గౌరవ చంద్రబాబు నాయుడు గారినే, వైసీపీని విశ్వసించలేము. కాబట్టి మా సంపూర్ణ మద్దతు కాదు. ఎన్డీఏ కూటమిని, టీడీపీ బీజేపీ జనసేన కూటమిని గెలిపించడానికి అభ్యర్థులు నిలబెట్టిన పార్టీలు ఎంత శ్రమ చేస్తాయో, డే అండ్ నైట్ ఎట్లా కష్టపడతారో అదే కష్టం ఎంఆర్పీ శ్రేణులు కూడా. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిపించడం కోసం మేము కూడా కష్టపడుతున్నాం. మా శ్రేణులందరూ 175 నియోజకవర్గాల్లో మా శ్రేణులు ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు నా ప్రచారం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండబోతున్నది. ఖచ్చితంగా టీడీపీ నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో, జనసేన నాయకత్వంలో ఏదైతే ఎన్డీఏ కూటమి ఉన్నదో, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఏదైతే కూటమి నడుస్తున్నదో అక్కడ సంపూర్ణ సహకారం మేము అందిస్తాం. ఖచ్చితంగా గెలుపు బాటలు నడిపిస్తాం. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఆయన చేసిన అవినీతిపై మీ కామెంట్ ఏంటండి? పాలనలో అవినీతే కాదు, ఆయన పాలించకముందు కూడా అవినీతి పడే కదా. మొన్న నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సిబిఐ జగన్ రెడ్డి గారి మీద ఛార్జ్షీట్ వేసింది కదా, అక్రమ సంపాదనకు సంబంధించి దాని మీద. అమ్మ 1,000 కోట్ల రూపాయలు అని ఛార్జ్షీట్ వేసింది, 71,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు సంబంధించిన ఆస్తుల మీదనే ఛార్జ్షీట్ వేసింది. నాకు తెలిసి భారతదేశంలో 70,000 కోట్లకు పైగా అక్రమ సంపాదన కేసు ఎవరి మీద ఉన్నదే అంటే బహుశా నేను అనుకుంటున్నా ప్రపంచంలో కూడా ఎవరి మీద అంత అక్రమ సంపాదన కేసు ఎవరి మీద లేదమ్మా. మరి ఆయన జీవితమే అవినీతిమయంతో కూడుకున్నది. ఒకసారి మనం కూడా ఆలోచించవచ్చమ్మా, సామాన్య ప్రజలు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, అందరూ ఆలోచించాలి. అమ్మ నాకు తెలిసి స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కాకముందు అమ్మ ఆయన ఎంపీగా అఫిడవిట్ దాఖలు చేసింది కదా, ఎంపీగా కడపలో కదా అఫిడవిట్ అయితే దాఖలు చేశాడు కదా, ఆయన ఆస్తులు పాస్తుల మీద అది చేశాడు కదమ్మా. పోనీ రాజశేఖర్ గారు కూడా తన ఆస్తులు ఏంటనే విషయం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది కదమ్మా. అమ్మా ఆ తర్వాత ఇప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆస్తులు ఎట్లా పెరిగినాయమ్మా, అవి 1,000,000,000 కోట్ల రూపాయలకు ఎట్లా పెరుగుతాయమ్మా, 1,000,000,000 రూపాయల అక్రమ సంపాదన కేసు ఎందుకు నమోదైందమ్మా. నాకు తెలిసి మీరు పరిపాలనలో అవినీతి గురించి మాట్లాడుతున్నారు, ఆయన జీవితమే అవినీతి సంపాదనతోటి మొదలైంది, పరిపాలన కూడా గట్లనే కొనసాగుతుంది, దాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. నాకు తెలిసి ఈ దేశంలో అత్యంత అక్రమ సంపాదన పరుడు ఎవరన్నా ఉంటే, 1,000,000,000 రూపాయల అక్రమ సంపాదన కేసు ఎవరి మీదనే ఉన్నదంటే జగన్మోహన్ గారి మీదనే ఉన్నది. మళ్ళీ ఆయనే పేదలకు ధనవంతులకు మధ్యలో జరుగుతున్న పోరాటం అంటాడు కదా, ఎంత హాస్యాస్పదమమ్మా. ఈ దేశంలోనే అత్యంత అక్రమ సంపాదన పరుడు ఆయనేవి, మళ్ళీ పేదలకు ధనవంతులకు మధ్యలో పోరాటం అని మాట్లాడుతుందంటే ఇది దయ్యాలు వేదాలు వల్లించడం కాదమ్మా. కాబట్టి ఖచ్చితంగా ఏ కోణంలో చూసినా కూడా అమ్మ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు రీత్యా, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి రీత్యా, వాళ్ళ సంక్షేమ రీత్యా, వాళ్ళు గౌరవంగా జీవించే అంశాల రీత్యా
ముందు జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని గద్దెదించాలమ్మా. అందరి సంక్షేమం కోసం బాబు గారి నాయకత్వంలో బీజేపీ జనసేన కూటమిని గెలిపించుకుంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గౌరవంగా జీవించడానికి, అభివృద్ధి బాటలో ప్రయాణం సాగించడానికి అవకాశం ఉంటుందమ్మా. మేము అందుకోసం మా పాత్ర పోషిస్తాం. సార్, మీరు చెప్పారు గతంలో చంద్రబాబు గారి పాలనలో మా సామాజిక వర్గానికి ఎంతో చేశారు అని చెప్పి, మరి ఇప్పుడు రీసెంట్గా మీరు ఆయన్ని కలవడం జరిగిందా? ఆంధ్రప్రదేశ్లో మీ సామాజిక వర్గానికి ఆయన ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా? చంద్రబాబు నాయుడు గారితో ప్రధానంగా రెండు అనుభవాలు ఉన్నాయమ్మా. ఒకటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఆయనే చేశాడు, దానివల్ల మా పిల్లలకు మేలు జరిగింది. మా జాతి ఎప్పుడూ ఆ కోణంలో ఆయనకు రుణపడి ఉన్నది. మా వాళ్ళని ఎవరు అడిగినా కూడా బాబు గారి ప్రభుత్వమే కదా కొంత మనకు మేలు జరిగింది అని అనేది. మేము ఇంకెవరికన్నా మద్దతు ఇస్తే దానికి కారణాలు ఆధారాలు చెప్పాలి. కానీ ఇప్పుడు పెద్ద కారణాలు ఆధారాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం అంటే ఆయన చేసింది సాక్ష్యం మా ప్రజలందరికీ తెలుసు కాబట్టి. ఆయన చేసిండు, చేస్తాడనే నమ్మకం మాకున్నది. కాబట్టి మధ్యలో మొన్న ఆంధ్రప్రదేశ్లో అంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కొంత డిస్టర్బ్ అయిందమ్మా సంబంధాలు. కొద్దిగా అక్కడ ఉండబడే వర్గీకరణ వ్యతిరేక శక్తులు మాలలే కొద్దిగా మళ్ళా టీడీపీలో చొరబడి వర్గీకరణ అంశాన్ని ముందుకు నడవనీయకుండా కొద్దిగా బాబు గారిని అడ్డుకున్నారమ్మా. దానివల్ల కొంత గ్యాప్ ఎంఆర్పీస్కును బాబు గారికి మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది కొంతకాలం. కానీ మళ్ళీ తనే నిజమే నేను ఈ జాతి కోసమే ఉండాలి, నాకు ఒకసారి కలిశాడమ్మా. అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు, కృష్ణమాది గారు నేను అరెస్ట్ అయిన తర్వాత ప్రపంచంలో ఉండబడి మన తెలుగు వాళ్ళందరూ నాకు చాలా గొప్ప సంఘీభావం, నాకు మద్దతుగా నిలబడ్డారు. నాకు జీవితంలో ఇంకేం కావాలి కృష్ణమాది గారు, ఇంత గొప్ప జీవితం నాకు ప్రజలు అందించారు, నేను కూడా ఊహించలే నేను అరెస్ట్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ఇంత మద్దతు ఇస్తారు అని చెప్పి. కానీ నేను తెలుగుదేశం పార్టీగా లేదా అధినేతగా నేను ప్రధానంగా రెండు సమూహాలకు నేను కృతజ్ఞత ఉండాలి, రుణపడి ఉండాలి కృష్ణ. ఒకటి, తెలుగుదేశం అంటేనే బీసీలు వెన్నెముక, నేను ఏదైనా ఇక చేయాల్సింది బీసీలకు. ఇక తెలుగుదేశంలో ఎస్సీలు అంటేనే తెలుగుదేశం మాదిగలు, ఖచ్చితంగా మాదిగల కోసం నేను ఏదైనా చేస్తాను. వాళ్ళ రుణం నేను తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళ వల్లనే నేను ఒక స్థాయికి వచ్చాను. బీసీలే టీడీపీకి వెన్నెముక, ఎస్సీలో మాదిగలే వెన్నెముక. కాబట్టి వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా నేను భవిష్యత్తులో ఏదైనా చేస్తానని చెప్పి వర్గీకరణ నిమిషం హామీ ఇవ్వడమే కాకుండా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అది ఒక మాదిగల ప్రభుత్వంగా మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అన్ని నియామకాల్లో ప్రభుత్వ రంగంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో, ప్రభుత్వం అంటే ఎన్ని శాఖలుగా పనిచేస్తుందో, అన్ని శాఖల్లో అన్ని వ్యవస్థల్లో మాదిగల్ని ఎంఆర్పీఎస్ని ఖచ్చితంగా భాగస్వామ్యం చేసి ఇది మా ప్రభుత్వం అని ప్రతి మాదిగ గర్వపడే విధంగా చెప్పుకునే విధంగా నేను చేస్తాను. ఎందుకంటే నేను అరెస్ట్ అయినాక నాకు తెలిసింది ప్రపంచంలో ఉండబడే నాకు సంఘీభావం వచ్చిందని. కానీ అంత గొప్ప పేరు రావడానికి నాకు టీడీపీ నిలబడడానికి కారణం బీసీ సామాజిక వర్గం, ఎస్సీలో మాదిగలే కాబట్టి మాదిగల రుణం తీసుకుంటా కృష్ణ, మీరు నాకు పూర్తిగా సంపూర్ణ సహకారం అందించామని చెప్పాడు. ఆయన అంటే మాట నిలబెట్టుకుంటాడని మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. మాదిగ జాతుల్లో కూడా ఈ అభిప్రాయం చాలా ఉన్నది. ఎందుకంటే మళ్ళీ ఆయన వస్తేనే మనకు మేలు జరుగుతుందని చెప్పి మాదిగ యువత, మాదిగ ఉద్యోగులు, మాదిగ నిరుద్యోగులు, మాదిగ ప్రజల్లో కూడా బాబు గారు వస్తేనే మన వర్గీకరణ జరుగుతుంది, బాబు గారు వస్తేనే మనం బాగుపడతామని చెప్పి జనుల అభిప్రాయం ఉన్నది. దాన్ని మరింత లోతులోకి తీసుకెళ్లడం కోసమే, క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం కోసమే మా కార్యకర్తలు మా నాయకులు ప్రచారం ఉన్నారు. నేను కూడా రేపటి నుంచి మళ్ళీ ప్రచారంలోకి వెళ్తున్నాను. సార్, మొన్న అభ్యర్థుల లిస్టు రిలీజ్ చేసిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్ అని చెప్పి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు దళితులకు మేము ఎక్కువ సీట్లు ఇచ్చామని చెప్పి చెప్పారు. అయితే ఆ సామాజిక వర్గం నుంచే బయటకు వచ్చిన కొంతమంది ఏం చెప్తున్నారు అంటే అసలు రిజర్వేషన్ కోటాలో కూడా సీట్లు మాకు దక్కకుండా చేస్తున్నారు అని చెప్పిన పరిస్థితులు మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా ఎస్సీ నియోజకవర్గాలను ఆయన జగన్మోహన్ రెడ్డిగా టార్గెట్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. సో ఏం చెప్తారు సార్? ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రధానంగా 90% అమ్మ బలంగా ఆర్థికంగా లేని కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే కొంత పోటీలో ఉంటారు. ఇతర జనరల్ నియోజకవర్గంతో పోల్చుకుంటే కదా, ఉన్నత సామాజిక వర్గం నుండి వచ్చిన వాళ్ళతో పోల్చుకుంటే ఈ అణగారిన వర్గాలు ముఖ్యంగా దళితుల నుంచి గిరిజనులు వచ్చిన వాళ్ళలో కోట్లాది రూపాయలు పెట్టుకొని మేము గెలుస్తామనే దానికంటే రిజర్వేషన్ ఉన్నది కదా అని చెప్పి నిలబడడానికి ప్రయత్నం చేస్తారమ్మ. ఇక్కడ డబ్బును వెదజల్లి తన అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ఈ అవినీతి అక్రమ సంపాదన డబ్బు ఎట్లా ఉంటుంది కదా వాళ్ళ దగ్గర ఉన్నది కదా,
దాని ద్వారా గెలుపుకు వాళ్ళు పావులు కదవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు ఇప్పుడు అమాయకులేం కాదమ్మా కదా. ఆయన 5 ఏళ్ల పాలన మీద ఒక అంచనాకు వచ్చారు. దళితులు వచ్చారు, గిరిజనులు వచ్చారు, బీసీలు వచ్చారు, అన్ని వర్గాలు వచ్చేసారు. కాబట్టి డబ్బు ప్రభావం కంటే ఆయన పరిపాలనలో జరిగిన అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు, నియంతృత్వం ప్రశ్నిస్తే ఎట్లా అని చేసే ప్రయత్నం చేసిండో, ఇవన్నీ ప్రజల మనసులో నిలబడిపోయినాయమ్మా. కాబట్టి అది ఎస్సీ నియోజకవర్గం కావచ్చు, అది ఎస్టీ నియోజకవర్గం కావచ్చు, అది జనరల్ నియోజకవర్గం కావచ్చు, ప్రజల మనసులో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికే నిలబడిపోయింది కదా. ఇక ఆయన డబ్బు పంచి ఆయన మీద ఉండబడే అభిప్రాయం ఏదైతే ఉన్నదో దాన్ని మలుచుకోలేడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి చూస్తే శూన్యం. గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి అడుగులు ముందుకేసింది. 100% అభివృద్ధి జరిగిందని కాదు, అడుగులు పడ్డాయి. ఒక 30%, 40% అడుగులు పడ్డాయి. అసలు మొన్న ఈ 5 ఏళ్ళు కనుక మళ్ళీ బాబు గారి ప్రభుత్వం కొనసాగితే నిజంగా ఇప్పటికే డెవలప్ అయిన రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోటీ పడేది. కానీ ఇప్పుడు డెవలప్ అయిన రాష్ట్రాల్లో ఇవాళ ఎక్కడున్నదంటే అత్యంత వెనుకబడిపోయిన రాష్ట్రంగా సంక్షేమం అనే దాని మీద భ్రమలు పెడుతూ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వంగా తలెత్తుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఎంత అవమానమమ్మా. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయమ్మా, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఇదే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ముక్తకంఠంతో ఎవరైనా చెప్తారమ్మా? కర్ణాటకలో ఉండబడే రాజకీయాలు ఎన్నున్నా కర్ణాటక ప్రజలందరూ చెప్తారు మాది బెంగళూరు రాజధాని. తమిళనాడు ప్రజలందరూ చెప్తారు ధైర్యంగా మాది చెన్నై. తెలంగాణ ప్రజలు చెప్పుకుంటారు మాది హైదరాబాద్. మహారాష్ట్ర ప్రజలు చెప్పుకుంటారు మాది ముంబై. పశ్చిమ బెంగాల్ వాళ్ళు చెప్పుకుంటారు మాది కోల్కతా కదా. ఒడిశా వాళ్ళు చెప్పుకుంటారు మాది భువనేశ్వర్. ఇట్లా ఏ రాష్ట్రమైనా అన్ని వర్గాల ప్రజలు ముక్తకొండతో మా రాజధాని అంటారమ్మా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ రాజధాని ఏదంటే తలో మాట చెప్పుకుంటారు కదమ్మా. ఇప్పుడు ఇది అవమానం కదమ్మా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు మీ రాజధాని ఏది అని అంటే రాజధాని అని చెప్పుకోవడానికి గీదని చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎంత నమ్మించాడమ్మా ప్రతిపక్ష నాయకుడు ఏ మాట మాట్లాడితే అధికారం వచ్చినాక దాన్ని కట్టుబడి ఉండాలమ్మా. ఆనాడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందరితో చర్చించి విశ్లేషించి కారణాలు ఏమైనా అమరావతిని రాజధానిగా చేసింది. ఓకే అమ్మా, ప్రతిపక్ష నాయకుడికి అమరావతి రాజధాని ఇష్టం లేకపోతే, ఆ ప్రాంతంలో ఇష్టం లేకపోతే నువ్వు ప్రత్యామ్నాయం సూచించాలమ్మా. అమరావతి కాదు ఇంకో దిక్కు ఉంటే బాగుంటుందని ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడవచ్చు, ప్రతిపక్ష నాయకుడిగా సూచన చేయవచ్చు. కానీ ఆయన ఏం మాట్లాడిందమ్మా? అమరావతి రాజధాని దాన్ని ఇంకా సంపూర్ణంగా పూర్తి చేసే విధంగా నేనే ప్రయత్నం చేస్తా. అసలు బాబు గారికి ఇక్కడ ఇల్లు లేదు కానీ నాకే అందుకని ఇల్లు కట్టుకున్నా అని చెప్పి ప్రజలందరినీ నమ్మించి ఇవాళ మూడు రాజధాని అనే పేరుతో అసలు అమరావతిని అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నం చేయడం అంటే, ఇప్పుడు ఈయన అంటున్న విశాఖపట్నం రాజధాని అందరూ ఒప్పుకోవట్లేదు. అంతకుముందున్న అమరావతి అంటే అందరూ అమరావతి నా మరి విశాఖ అంటారు కదా అని మళ్ళీ డౌట్గా ఉండే పరిస్థితి ఉండేది. ఒక మాటలు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని లేక అవమానపడుతున్నారమ్మా. భారతదేశంలో ఎవరన్నా మీ రాష్ట్రం ఏదంటే మాది ఆంధ్రప్రదేశ్ అంటే మరి మీకు రాజధాని లేదంట కదా అని అంటే ఏం తలెత్తుకొని తిరుగుతారమ్మా? ఒక ప్రతిపక్ష నాయకుడు అంత అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఎందుకమ్మా? అవును, బాబుగారు హయాంలోనే అది జరుగుతున్నప్పుడు ఇది నేను ఒప్పుకోవట్లేదు అంటే అయిపోయేది కదా, తేలేది ప్రజలు తేల్చుకునేవాళ్ళు. నువ్వు రాజధాని అదేనని ఒప్పుకొని ఇంకా మరింత శక్తివంతం చేస్తానని ఒప్పుకొని ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పి మళ్ళీ ఇప్పుడు నువ్వు పోయి ఇంకో రాజధాని ఆ రాజధాని మాట్లాడమంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల దాదాపు కోట్లాది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం బయట రాష్ట్రాల్లో తలెత్తుకొని పరిస్థితులు అయితే పడ్డారమ్మా. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తలెత్తుకోకుండా చేసింది మాత్రం రాజధాని విషయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారేనమ్మా. ఆయన ఖచ్చితంగా రాజకీయంగానే ఆయనకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మాత్రం, ఆత్మగౌరవంగా జీవించాలనుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఆయనకు రాజకీయంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం రాబోతుందని భావిస్తున్నాను. అభివృద్ధికి బాటలు వేసిన చంద్రబాబు గారి పాలనను చూశారు, అలాగే సంక్షేమాన్ని నమ్ముకొని రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా చూశారు. మీరు రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉంది, ఎంతో దగ్గర నుంచి రాజకీయాలను చూశారు. సో ప్రజల నాడి ఎలా ఉంటుందో కూడా మీకు తెలిసే అవకాశం ఉంటుంది. సో రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అమ్మ, ఒకటి ఏంటంటే సంక్షేమం అనేది ఆర్థిక ఎదుగుదలకు దారితీసే విధంగా ఉండాలి. సంక్షేమం అనేది ఈ పూటకు మేము తిండి పెడుతున్నాం అనేది ఉండకూడదు. కానీ వాళ్ళు వాళ్ళ బిడ్డలకు భవిష్యత్ ఇచ్చే విధంగా సంక్షేమం ఉండాలి. నాకు తెలిసి భ్రమలు పెట్టే సంక్షేమం కానీ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లే సంక్షేమం కాదు కదా. అదే నంబర్ 1, అక్కడనే ఫెయిల్యూర్.
రెండోది ఏంది, అసలు అభివృద్ధి అనేది లేకుండా పోయింది కదా, డెవలప్మెంట్ లేకుండా పోయింది కదా. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ మినహాయించి మీరు ఏ రాష్ట్రంలో ఉండబడే డెవలప్ అయినా చూడండి, ఈ 5 ఏళ్లలో పోల్చుకోండి. తెలంగాణ డెవలప్మెంట్ ఒక అడుగు ముందుకేసింది, తమిళనాడు డెవలప్మెంట్ ఒక అడుగు ముందుకేసింది. ఈ 5 ఏళ్ల గురించే మాట్లాడుతున్నా. ఓకే, మన బార్డర్ ఒడిశా ఒక అడుగు ముందుకేసింది. ఈ దేశంలో ప్రతి రాష్ట్రం ఈ 5 ఏళ్లలో 10 అడుగులు ఇవ్వచ్చు, ఒకరు 50 అడుగులు ఇవ్వచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో 10 అడుగులు పడ్డాయని చెప్పడానికి అవకాశం లేదు కదమ్మా, ఒక అడుగు కూడా ముందుకెళ్ళిందని చెప్పడానికి అవకాశం లేదు కదమ్మా. కాబట్టి డెవలప్మెంట్ ఆగిపోయిన రాష్ట్రం ఏంది దేశంలో? ఆంధ్రప్రదేశే. డెవలప్మెంట్ ఆగిపోవడానికి కారణం ఏంది? ప్రజల్ని భ్రమలు పెట్టే పథకాలు పెట్టారు కానీ వాళ్ళ జీవితాలు మార్చే సంక్షేమం లేదు. మరోపక్క ఆ భ్రమలు పెట్టడానికి మేము బటన్ నొక్కుతామని చెప్పి అభివృద్ధి అనేది మొత్తం గాలికి వదిలేయడం జరిగింది కదా. కాబట్టి ఈ భ్రమలు పెట్టే పథకాల వల్ల వాళ్ళ జీవితాలు మారింది లేదు, ఇక్కడ అభివృద్ధి జరిగింది లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్లేషణ చేసుకొని ఈ దేశంలో ఉండబడి అన్ని రాష్ట్రాల్లో ఈ 5 ఏళ్ళు అభివృద్ధిలో కొంత ముందుకెళ్ళిందని చెప్పి వాళ్ళు గణాంకాలు చెప్తుంటాయి. కానీ అభివృద్ధిలో ముందుకెళ్ళాయని చెప్పి గణాంకాలు ఆంధ్రప్రదేశ్లో చెప్పలేరు కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా సంక్షేమం అంటే వాళ్ళకు భవిష్యత్తు ఇచ్చే విధంగా సంక్షేమం ఉండాలి. అదే సమయంలో అభివృద్ధి అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మరింత అభివృద్ధిలో దూసుకెళ్లే విధంగా ముందుకు రావాలి. అవి రావాలంటే రెండింటిని సమతుల్యంగా చూసి ఈ 2 వ్యవస్థలను చాలా జాగ్రత్తగా ముందుకు నడిపించే పరిపాలన అనుభవం సమర్థుడు ముందు చూపుగల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారేనమ్మా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఆదరించాలి, బీజేపీ జనసేన కూటమికి ఓటేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ జీవితాలను వాళ్ళే మార్చుకోవాలి. జగన్ వస్తే జీవితాలు ఆగమవుతాయి, మరింత ఆగమవుతాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుంది. కాబట్టి చీకట్లోకి పోదలుచుకుంటే జగన్ కొట్టేసుకుంటారు, వెలుగు వైపు వెళ్ళాలనుకుంటే బాబుకి వేసుకుంటారు. నేనైతే చీకట్లోకి పోవద్దని, ఇప్పటికే చీకట్లోకి పోయిందని, వెలుగు వైపు నడపడం కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తున్న బీజేపీ జనసేన టీడీపీ కూటమి కోట్లేయాలని ఒక తెలుగు పౌరుడిగా, సోదర తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కులంతో మతంతో రాజకీయాలతో సంబంధం లేకుండా కూటమికి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. సార్, మీరు అనుకుంటున్న సంక్షేమ రాజ్యం రావాలని, అలాగే చంద్రబాబు గారి హయాంలో ఏపీ మరింత అభివృద్ధి చెందాలని, సార్ మీరు ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ పూర్తి స్థాయిలో జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు.